దాదాపు ప్రతి వారం 10 రోజుల పాటు ఇప్పుడు ఏదో ఒక సభకు వెళ్తూనే ఉంటాం. కొన్ని మిస్ అవుతాం వేరే వేరే కారణాల వల్ల. ఇది నిజంగా నేను ఈ ప్రోగ్రామ్ మిస్ అయిపోయేవాడిని. బట్ ఎక్కడో నన్ను ఎప్పుడు ఏ రోజు నిజంగా అన్నాడు కానీ ధైర్యం చెప్తూ ఉంటాను. ధైర్యం ఎందుకండి దానికి? ధైర్యం చెప్పే మాటలు అవసరం లేదు మనిషికి. నిజంగా ఎవరికైనా ఏమైనా చేతన అయితే చేయాలి, బాధ్యత పంచుకోవాలి. అయితే ఈ ప్రోగ్రామ్ మాత్రం ఫస్ట్ టైం పిలిచాడు, తప్పకుండా రావాలి, నాకు ఇంపార్టెంట్ ఇది అని. తన ఇంట్లో ఫంక్షన్కి పిలవలా, తను ఏదో సినిమా చేస్తూ నేను మెయిన్ క్యారెక్టర్ ఏదో వేస్తున్నాను ఆ సినిమా ఓపెనింగ్కి రాని పిలవలా. నేను మొన్న సినిమా డైరెక్షన్ చేస్తే ఇన్నేళ్ళగా పరిచయం, నాకు ఫోన్ చేయాలా, మెసేజ్ పెట్టాలా, ఆఫీస్కి రాలా, కలిసిన మామూలుగా మాట్లాడాడు మధ్యలో ఒకసారి ఎప్పుడు, అంతే తప్ప వేషం అడగల, తన సొంతానికి ఏది అడగల. ఇప్పుడు కూడా నాకు నిజంగా కాదంబరి కిరణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడడం ఇష్టం లేదు. తను పెట్టుకున్న మనం సైతం గురించి మాట్లాడుకుంటేనే మన నాకెందుకో అది న్యాయంగా జనంలోకి రీచ్ అవుతుందని ఫీలింగ్. ఆ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసి 10 మందికి ఉపయోగపడడం అనే ఒక జబ్బును పెంచుకుంటూ పోతున్నాడు. ఆ జబ్బు ఎప్పటికీ తగ్గకూడదని చాలామందికి అంటురోగంలాగా పాకిపోవాలని కోరుకుంటున్నాను నేను. ఇందులోకి వచ్చినప్పటికీ ఇన్నేళ్లగా తెలుసు కానీ ఇందాక అనిలు అన్నట్టే చాలా తక్కువ తెలుసు అనిపించింది ఆ ఏవి అవన్నీ చూస్తుంటే. అమర్ గారు చెప్పినట్టు విద్య, ఆరోగ్యం ఈ రెండు కూడా డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాల్సినవో, ఇంకొకళ్ళు ఎవరో ఒక సంస్థను స్థాపించి సాయం చేస్తే బాగుపడాల్సినవో, బతకడం నైతిక హక్కు, బేసిక్ నీడ్. ఆరోగ్యం అనేది మనకు కష్టం వస్తే ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన పని, ప్రభుత్వాల బాధ్యతని వాళ్ళు మర్చిపోయినప్పుడు, వాళ్ళు విస్మరించినప్పుడు ఒక ప్రభుత్వంలాగా, ఒక పారలల్ గవర్నమెంట్ లాగా కనిపిస్తోంది మనం సైతం అనేది నాకు. ఇలా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా రంగాల్లో చాలామంది ఉంటారు. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడిగా ఇలాంటి ఒక ప్రోగ్రాం చేస్తున్నందుకు, దీన్ని ఎన్నిసార్లు నేను నిన్న ఫోన్ చేస్తే ఎత్తలేకపోయా, నేను రాలేకపోతానేమో, ఈ ప్రోగ్రాం ఎలా చెప్పాలి ఏంటి అని వరుసగా మెసేజ్లు పెడుతున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. తన సొంత ప్రోగ్రాం కాదు. నిజంగా నేను నాకు చాలా సిగ్గు అనిపించింది. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా నేను టైం ఎక్కువ తీసుకోను. ఈ ప్రోగ్రాంలో రామజోగయ్య శాస్త్రి గారిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఆయన చెవిలో చెప్పాడు, బయటికి చెప్పొద్దని. ఒకప్పుడు అండి మనం చేసే పని సాయం అయితే కనుక 10 మందికి చెప్పొద్దని వాడు, 10 మందికి చెప్పాలి. ఇప్పుడు ఇంకో 10 మంది రియాక్ట్ అవ్వాలంటే రామజోగయ్య శాస్త్రి గారి గురించి ఇప్పుడు చెప్పడం వల్ల నాకు వెంటనే అదే 1,00,000 రూపాయలు నేను కూడా ఇస్తున్నానని. ఇది మొదలు. ఇక్కడి నుంచి నేను చేసే ప్రతి సినిమా అప్పుడు నీకు సినిమాతో సంబంధం లేదు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఆ బాధ్యత పంచుకోమంటే సాయి గారు చెప్పినట్టుగా నేను పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.